కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి బాలయ్య అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంకు గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, జనరల్ సర్జన్ డాక్టర్ గుల్నాజ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవి పాల్గొని మాట్లాడుతూ పూర్వం మాదిరిగా మహిళలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా ఈ రోజు కుటుంబ సంరక్షణ నుండి అంతరిక్షంలో రాకెట్ నడిపే వరకు ఎదిగారన్నారు. मतलब प्रति विषय में महिला गौरवस्टी चाल सारे गमन मैं आरटीसी बस प्रयाणिस्टा प्रति रोज आरटीसी बस सीट को आरटीसी बस सीट गौरव वाले केटाइन सीट वाले कुर्चा फस्ट देवता मूर्ति की महिला दिनोत्सव शुभाकांक्षत ఇటువంటి మానవతావృతికి అమ్మకు వందనం తెలియజేస్తున్నామని చెప్పారు. అసలు నేను ఎప్పుడు కూడా పేషెంట్ తో ఎక్కువ టచ్ లో ఉన్నారు. ఎందుకంటే పేషెంట్ తో టచ్ లో ఉంటే వాళ్ళు మన మీద అటాక్ చేస్తారని అభిప్రాయంతో వాళ్ళు చాలా మటుకు దూరం పెట్టారు. కానీ నేను ఎంత దూరం పెట్టానో వెళ్ళలేని కిరీటంలో నేను ఈ మెసేజ్ అనుకుంటున్నాను. సో ఈ మహిళా దినోత్సవం అందరికీ కూడా నా హృదయపూర్వక సంబంధం. ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఉమెన్స్ డేనే యాక్చువల్గా సమ్ ఏదో ఒక ఫామ్ లో అన్నమాట. మీ పాప ఫామ్ లో గాని మీ సిస్టర్ ఫామ్ లో గాని మీ మదర్ ఫామ్ లో గాని మీ ఫామ్ లో గాని ఏదో ఒక ఫామ్ లో విమెన్స్ డే. యాక్చువల్ గా మల్టీ టాస్కింగ్ అనే ఒక ఎంటిటీ ఉంది. మల్టీ టాస్కింగ్ అన్నది ఒక లేడీ మాత్రమే చేయగలదు, ఒక ఆడ ఆడ మనిషి మాత్రమే చేయగలదు. ఇప్పుడు ఇక్కడే ఉంది, వాళ్ళు ఓన్లీ వీడియో తీస్తున్నారు. కానీ మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తుండొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి అది రెడీ చేయాలా, నేను ఇది రిపోర్ట్ రాయాలా, పేషెంట్ కి ఇది పెట్టింది ఫుడ్ అయిపోయిందో లేదో అని, ఇంట్లో మా పిల్లలు ఫుడ్ తిన్నారో లేదో చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. ఇది థాట్ వర్కే. ఇంట్లో మీరు వర్క్ చేసేటప్పుడు అయినా కూడా మీరు ఓన్లీ ఒక వర్క్ చేయరు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఇంట్లో పని చేసేటప్పుడు కూడా ఒక వర్క్ చేయరు. మీరు ఒక పని చేస్తే చాలా పనులు చేస్తుంటారు. మీ